హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి ఐడియా, ఒక చిన్న ట్రిక్తో మనకి రీయూజబుల్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్ అన్నమాట, చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవడం చూపిస్తాను. అది చూడడానికి మోడల్ కూడా చాలా చాలా బాగుంటుంది. అది మనం క్యారీ చేయాల్సిన, అంటే పెద్దగా పెద్ద సైజులో ఉండదు, మనకి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా, ఇది పాకెట్లో వేసేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదంటే కనుక హ్యాండ్ బ్యాగ్లో, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓపెన్ చేస్తే మాత్రం ఇందులో చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది దీని లోపల. మోడల్ కూడా చాలా చాలా బాగుంటుంది, న్యూ లుక్తో అనమాట. ఇది మనం సింపుల్గా వాడేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని మగవాళ్ళు అయితే కనుక పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోనో లేదంటే ఇలా చేత్తో పట్టుకునో వెళ్ళిపోవచ్చు అనమాట. క్యారీయింగ్ చాలా ఈజీ చూడండి. ఇదండి ఈ క్లాత్ తీసుకున్నాను నేను, ఇది డబుల్ ఫోల్డ్ చేశాను. డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు ఎంత ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, లెంత్ వచ్చేసి 13.5 inches, విడ్త్ వచ్చేసి 22 inches. చూసారు కదా, హ్యాండిల్స్ కోసం అనేసి ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది 3.5 inches ఉంది, ఇది లెంత్ 22x2 అనమాట. ఓకేనా, ఇంక స్టార్ట్ చేసేద్దామా. ఇప్పుడు ఇది సెంటర్ మార్కింగ్ చేసుకుందాం, కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ అన్నమాట. ఇటువైపు నెక్స్ట్ రెండో దానికి కూడా చేసుకుని ఈ సెంటర్ నుంచి ఇటు 2.5 inches, ఇటు 2.5 inches ఇంకొక మార్క్. ఈ వేపు కూడా అలాగే ఇటు 2.5, ఇటు 2.5 inches.
చూసారు కదా, హ్యాండిల్స్ అటాచ్ చేసేసాము ఇటు. నెక్స్ట్ ఇటు ఒకటి చూడండి, హ్యాండిల్స్ ఇదిగో ఇలా ఫోల్డ్ చేసేసుకుందాం. మిడిల్లో ఒక పాయింట్, మార్క్ చేసుకుందాం ఇలాగా. మిడిల్ పాయింట్ అది. ఇప్పుడు ఇక్కడున్న క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నమాట, మన శారీ ఫ్రిల్స్ ఉంటాయి కదా అలాగా చిన్నగా. ఇప్పుడు వచ్చేసి దీనికి ఇదొక పీస్. నెక్స్ట్ ఇటు ఒక పీస్ తీసుకున్నాము. అదే కాకుండా ఎలాస్టిక్ ఒక చిన్న పీస్. బ్యాగ్ వచ్చేసి రెడీ టు యూజ్ అన్నమాట. మోడల్ కూడా మంచి లుక్తో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో చాలా సామాన్ పడుతుంది. ఇదిగోండి, వాటర్ బాటిల్ పెడుతున్నాను. బిల్ బుక్స్, క్లాత్ మెటీరియల్,
చూసారు కదా లోపల ఎంత స్పేస్ ఉందో కానీ చూడడానికి కూడా మంచి లుక్ తో ఉంటుంది అది తీసేసిన తర్వాత మనం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు